డైలీ తెలుగు వీడియోస్కి స్వాగతం ఓం శివాయ విష్ణు శివ శివరూపాయ విష్ణవే నమ మా ఛానల్ విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పూర్వం విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన తన ధర్మాన్ని పాటిస్తూ పంచ యజ్ఞాలను కూడా చేసేవాడు అతడు ప్రతిరోజు భూతయజ్ఞం అంటే కొంత అన్నాన్ని చేసి బయట పెట్టేవాడు ఆ పవిత్రమైన అన్నాన్ని రోజు వారి ఇంటి దగ్గర చెట్టు మీద ఉన్న ఒక రాక్షసుడు తినేవాడు దానివల్ల ఆ రాక్షసుల్లో మంచి గుణాలు పెరిగి ఎలాగైనా విష్ణుదత్తునికి సహాయం చేయాలనిపించి ఒకరోజు విష్ణుదత్తుడికి ప్రత్యక్షమై నీ బలి అన్నం వల్ల నాకెంతో మేలు జరిగింది నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అన్నాడు విష్ణుదత్తుడు అయ్యా నాకు ఏమీ వద్దు అన్నాడు రాక్షసుడు చాలా బలవంతం చేయగా చివరకు విష్ణుదత్తుడు దత్తస్వామిని చూపించమన్నాడు రాక్షసుడు మాకు ఆయన అంటే చాలా భయం అయినా నీవు అడిగావు కాబట్టి దూరం నుండి చూపిస్తాను అన్నాడు ఒకరోజు రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చి విష్ణుదత్తునికి దత్తాత్రేయం చూడ్డానికి రమ్మని చెప్పాడు స్వామి చాలా పరీక్షలు పెడతాడు నీవు తట్టుకోవాలని కూడా చెప్పాడు రాక్షసుడు దానికి విష్ణుదత్తుడు సరేనన్నాడు దూరంలో ఉన్న కళ్ళు కొట్టును చూపించి అక్కడ కళ్ళు తాగే ఒక వ్యక్తిని చూపించి ఆయనే దత్తాత్రేయుడు అన్నాడు రాక్షసుడు విష్ణుదత్తుడికి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలిగింది ఇతడా నా స్వామి అనే అనుమానం వచ్చింది ఇంతలో స్వామి మాయమయ్యాడు రాక్షసుడు దగ్గరికి వచ్చి విష్ణుదత్తుడితో మంచి అవకాశం పోగొట్టుకున్నావు ఆయనే దత్తాత్రేయుడు నేను ముందే చెప్పాను కదా స్వామి చాలా పరీక్షలు పెడతాడని అని మళ్ళీ మరొకసారి చూపించాడు అప్పుడు దత్తాత్రేయుడు మాంసం తింటూ కనిపించాడు అప్పుడు కూడా విష్ణుదత్తుడు అనుమానించి ఆ అవకాశం కూడా పోగొట్టుకున్నాడు చివరిగా రాక్షసుడు ఇంకొకసారి మాత్రం చూపిస్తాను ఆపైన ఈ కర్మ అన్నాడు ఈసారి రాక్షసుడు విష్ణుదత్తుని శ్మశానానికి తీసుకువెళ్ళాడు అక్కడ స్వామిని చూడ్డానికి భయపడినా విష్ణుదత్తుడు వెళ్లి స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు స్వామి తనినా వదలలేదు చివర కొద్దిసేపు పరీక్షించి దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు స్వామి కోరికలు ఏమీ లేవు స్వామి రేపు మా నాన్నగారి తదినం మీరు భోజనానికి రండి అని పిలిచాడు విష్ణుదత్తుడు దత్తాత్రేయుడు అలాగే వస్తానన్నారు మరుసడు నాడు పూజ ముగించుకొని స్వామి కోసం ఎదురుచూడసాగారు విష్ణుదత్త దంపతులు ఇంతలో స్వామి వచ్చారు నాకు జతగా భోజనానికి ఎవరిని పిలిచారు అని దత్తాత్రేయుడు అడగ్గా లోపలికి వెళ్లి భార్యని అడిగాడు విష్ణుదత్తుడు ఆమె సూర్యదేవని రమ్మని ప్రార్థించగా సూర్య భగవానుడు వెంటనే వచ్చాడు అతన్ని చూసినటువంటి దత్తాత్రేయ స్వామి సంతోషించి భోజనం తర్వాత వారి భక్తికి మెచ్చి వారికి మోక్షాన్ని ఇచ్చాడు కోరిక లేకుండా కర్మ చేస్తే ఫలితం ఇంత గొప్పగా ఉంటుంది అటువంటి మహాభక్తుడైనటువంటి విష్ణుతత్తుడు ఈ స్తోత్రాన్ని రచించాడు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వింటే అన్ని కోరికలు తీరి కష్టాలనేవి దగ్గరకు కూడా రావు దత్తాత్రేయం హరిం కృష్ణం ఉన్మాదం ప్రణతో స్మ్యహం ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరం పిశాచరూపిణం విష్ణుం వందేహం జ్ఞానసాగరం యోగినం భోగినం నగ్నం అనసూయాత్మజం కవిం भोगमोक्षप्रदम् वन्दे सर्वदेवस्वरूपिणम् गुरुक्रमम् विशालाक्षम् परमानन्दविग्रहम् वरदम् देवदेवेशम् वन्दे कार्तवीर्यवरप्रदम् नानारूपधरम् हृद्यम् भक्तचिन्तामनिम् गुरुम् विश्ववन्द्यपदाम् भोजम् योगिहृत्पद्मवासिनम् प्रणतार्तिहरम् गूढम् कुश्चिताचारचेष्टितम् मिताचारम् मिताहारम् भक्ष्याभक्षविवर्जितम् प्रमाणम् प्राणनिलयम् सर्वाधारम् नतोऽस्म्यहम् सिद्धसाधकसंसेव्यम् कपिलम् कृष्णपिङ्गलम् विप्रवर्यम् वेदविदम् वेदवेद्यम् वियत्समम् पराशक्तिपदाश्लिष्टम् राजराज्यप्रदं शिवम् सुभदम् सुन्दरग्रीवम् सुशीलम् शान्तविग्रहम् योगिनम् रामया स्पृष्टम् रामा रामम् रमाप्रियम् प्रणतोऽस्मि महादेवम् सरण्यम् भक्तवश्चलम् वीरम् वरेण्यवृषभम् वृषाचारं वृषप्रियम् प्रशा अलिप्तमनघम् मेध्यम् अनादिमगुनम् परम् अनेकमेकमीशानम् अनन्तमनिकेतनम् अध्यक्षमसुरारातिम् शमम् शान्तम् सनातनं गुह्यं गभीरं गहनं गुणज्ञं गह्वरप्रियं श्रीदं श्रीशं श्रीनिवासं श्रीवत्साङ्कं परायणं जपन्तं जपतां वन्द्यम् जयन्तं विजयप्रदम् जीवनम् जगतः सेतुः जानानम् जातवेदसम् యజ్ఞమిజ్ఞం యజ్ఞభుజం యజ్ఞేశం యాజకం యజుహు ఎస్టారం ఫలదం వందే సాష్టాంగం పరయాముదా ముదా ఇది విష్ణుదత్త కృత దత్తస్తోత్రం సంపూర్ణం మీరు కూడా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి దత్తాత్రేయుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది మేము ఈ మధ్యనే విడుదల చేసిన గరుడాష్టోత్ర శతనామ స్తోత్రం వీడియోను కూడా చూడండి మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్